गूडूर ताजा मो रु करोना के अप्रम अधिकोना कटड़ की जाग्रत अवसर अमर जवान घन निवा सब कलेक्टर कार्यलय में अमर जवान निवा सब कलेक्टर गोपालकृष्ण डीएसपी हर्षवर्धन చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ సమరత సేవా సంస్థ ప్రతినిధులు స్థానికులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మైనారిటీ నాయకులు गूडूर पट्टण में मरो रेंडु करोना पॉजिटिव केसुलु नमोदय्यायि ఒకటో పట్టణ పరిధిలోని బనిగిసాహెపేట ప్రాంతంలో ఒక యువకుడికి సోకగా రెండో పట్టణ ప్రాంతంలోని జానకిరంపేట ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వీరిద్దరిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు గూడూరు పట్టణంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 కు చేరుకుంది ఒకటో పట్టణ పరిధిలోని బనిగిసాహెపేట ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి పాజిటివ్ గా వచ్చినట్లు బుధవారం సాయంత్రం గుర్తించారు అలాగే రెండో పట్టణ పరిధిలోని జానకిరంపేట ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు గురువారం ప్రకటించారు దీంతో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు ఆయా ప్రాంతాల్లో పురపాలక అధికారులు వైరస్ నివారణకు హైడ్రోఫ్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేశారు పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతోంది దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలి అప్పుడే కరోనా వైరస్ ను కట్టడి చేయగలం వీర జవాన్ల తల్లిదండ్రులకు సెల్యూట్ అని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ డీఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అమరులైన జవాన్లకు వారు ఘనంగా నివాళులు అర్పించారు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత్ చైనా సరిహద్దులో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ డీఎస్పీ హర్షవర్ధన్ ఇతర అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భారత్ సరిహద్దులో జరిగిన దాడిలో 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలేరని చెప్పారు వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలన్నారు వీర జవాన్ల తల్లిదండ్రులకు తమ సెల్యూట్ అని వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు చైనా భారత సరిహద్దుల్లో మన జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ఒక 20 మంది వీరమరణం పొందడం జరిగింది సో వాళ్ళు మరి నిజమైన హీరోలు మన హీరోలు ఎవరంటే మన దేశ సైనికులే అందులో మనం కూడా చూస్తున్నాం పత్రికల్లో పేపర్లో మరి మన తెలంగాణకు చెందినటువంటి కర్నల్ అయినటువంటి ఆయన కూడా ఒక ఆయన వీరమరణం పొందడం జరిగింది మరి ఆ తల్లి తాలూక తల్లిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె ఒకటే మాట చెప్తున్నారు నాకు నా తల్లి బిడ్డగా నాకు ఒకే కొడుకు బిడ్డగా నాకు బాధ ఉన్నప్పటికీ నా కొడుకు ఒక పర్పజ్ కోసం తన ప్రాణాలను ఇచ్చాడు అనే ఒక మాట చెప్పడం జరిగింది మనమందరం విన్నాము నిజంగా అందరికళ్ళు చెమర్చాయి ఆ మాటలకి సో అలాంటి నిజమైన హీరోలు మన హీరోలు వీరమరణం పొందారు వార్తలక వీరమరణం అనేది ఊరికనే పోదు వీటిగా మనకు కూడా మన భారత్ కూడా సమాధానం ఇస్తుంది సో యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో నేను మన డిఎస్పీ గారు కమిషనర్ గారు అందరం కూడా వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరి మన దేశం మన వీర సైనికులు వాళ్ళ తాలూక ఆత్మకు శాంతి చేకూరాలని అట్లాగే వాళ్ళ తాలూక ఫ్యామిలీస్కి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం మరి మున్ముందు మరి మన భారతదేశం వీటిగా అది ఆ సరిహద్దుల్లో ఎదుర్కొంటుందని అట్లాగే మిగతా ఇతరత్ర మార్గాల చర్చల ద్వారా మిగతా వాటి ద్వారా సమస్య పరిష్కారం అయ్యి ఒక కొలికి వస్తుందనే ఆశాభావం కూడా వాళ్ళు బార్డర్ దగ్గర 20 మంది చైనాతో చైనా సైన్యంతో పోరాడి చనిపోయి ప్రాణత్యాగం చేసినారు సో మన స్వాతంత్రం అనేది ఎంత మన స్వేచ్ఛ స్వాతంత్ర కన్నా మన స్వేచ్ఛ అనేది ఎంతోమంది ప్రాణాల్లో అక్కడ బార్డర్లో కష్టపడి
పోగొట్టుకుంటే మనకి స్వేచ్ఛను మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఒక స్వేచ్ఛని సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో మనము ఉద్యోగం కానీ ప్రజలు కానీ ఎవరు కూడా సన్మార్గంలో పయనించేలా అట్లే వాళ్ళ ప్రాణాలు విడిచిన 20 మంది కూడా సైనికులు కూడా ఇండో చైనా బోర్డర్లో అసువులు బాసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి రావడం జరిగింది. వారు బోర్డర్లో సైనికులు, భారత్కి రక్షకులుగా ఉంటూ ఈరోజున భారతదేశం ఉన్నటువంటి ఈ 125 కోట్ల జనాభా వారి ప్రాణాలను కాపాడడం కోసం వారి ప్రాణాలను ప్రణంగా పెడుతూ ఉన్నారు. ఈ బోర్డర్ లోపల ఉండే వారందరూ కూడా సుఖ సంతోషాలతో సామరస్యాలతో లౌకికంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి శత్రు దేశాలను నుంచి అదేవిధంగా సాంఘిక విద్రోహ శక్తుల నుంచి మనల్ని వారు ఎప్పుడు కాపాడడానికి వారి ప్రాణాలను పుణంగా పెడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క త్యాగాలను గుర్తించి వారి త్యాగస్ఫూర్తిని మనందరం పొంది మనం కూడా ఈ దేశ సమగ్రతను కాపాడడంలో ఈ దేశ ఐక్యమత్యాన్ని కాపాడడంలో మనందరం కూడా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ ఓబులేసు, సిఐ దశరథ రామారావు, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్ ప్రాంతంలో రావి వేప చెట్లను అధికారులు ఉద్దేశపూర్వకంగానే తొలగించారంటూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానికులతో కలిసి ఆర్ఎస్ఎస్ సమర్థ సేవా సంస్థ ప్రతినిధులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీనగర్ ప్రాంతవాసులకు ఆర్ఎస్ఎస్ మరియు సమర్థ సేవా సంస్థ ప్రతినిధులు మద్దతు తెలిపారు. గాంధీనగర్ ప్రాంతంలో రావి వేప చెట్లను ఉద్దేశపూర్వకంగానే అధికారులు తొలగించారని తమ నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు సమస్యను విన్నవించారు. చెట్ల తొలగింపుపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శివపార్వతులుగా భావించి పూజలు చేసే రావి వేప చెట్లను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. కమిషనర్ ఓబులేసు ఆధ్వర్యంలో గూడూరులో జరిగిన దురదృష్ట సంఘటన చాలా విచారకరం, చాలా ఖండనార్హం. గూడూరు ఇందిరమ్మ కాలనీలో, గూడూరు మున్సిపల్ పరిధిలోని ద్వీపాలెం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో సుమారుగా 600 నుంచి 700 హిందూ కుటుంబాలు ఒక పబ్లిక్ పర్పస్ ప్లేస్లో, ఏది కూడా అదేమి ఫోరంబోకు స్థలం కాదు, లేదు ఏదైతే లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ దేవాలయానికో గుడికో బడికో దేనికో వదిలిపెట్టిన ఒక పార్కుకో వదిలిపెట్టిన స్థలంలో చిన్న ఆంజనేయ స్వామి గుడిని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా జెండా ఉత్సవాలు నిర్వహించుకుంటా అక్కడ దేవతా స్వరూపమైన రావి వేప చెట్టును వేసుకొని 8 సంవత్సరాలుగా పసిబిడ్డ కంటే జాగ్రత్తగా పెంచుకొని అనునిత్యం పూజలు చేస్తున్న చెట్టుని విచక్షణారహితంగా ముందస్తు సమాచారం లేకుండా అధికార దర్పంతో ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో రోడ్డు గడ్డమని ఎవరైనా వచ్చి ప్రత్యక్షంగా చూడొచ్చు అది రోడ్డు గడ్డమైతే మేము ఈరోజు గుడి కూడా తొలగించుకునే గుడి దారికి 30 అడుగులు వదిలిపెట్టి కట్టుకున్న గుడి రోడ్డుకు పక్కగా ఉండే చెట్టుని డెవలప్మెంట్లో భాగమని చెప్పి అబద్ధపు ప్రచారంతో ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తాడో వచ్చి చూపించమనండి. ప్రస్తుతం కోర్టులో ఉంది ద్వీపాలెం పంచాయతీ మున్సిపాలిటీలో కలపాలన్నా వద్దా అని రౌడ్ వేయాలని అబద్ధం చెప్పి అధికారులను పంపించి పోలీసులను పంపించి సచివాలయ సిబ్బందిని పంపించి దుర్మార్గంగా జేసీబీ పెట్టి నిట్ట నిలువున చెట్టును తొలగించి సమాజానికి అవసరమైతే చెట్టు అడ్డమైతే నిజంగా మీకు అనిపిస్తే అక్కడ ఉండే ప్రజలతో సంప్రదించి వాళ్ళందరినీ ఒప్పించి చేయాల్సిన పని అధికారం ఉంది కదా అని అహంకారంతో హిందూ మనోభావాల్ని కించపరిచి గాయపరిచే విధంగా వ్యవహరించిన ఓబులేసుపై చెట్టు తొలగిస్తానే వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత మా చెట్టు తీసేశారని అడిగితే మమ్మల్ని ఏందో వచ్చి అడిగేది మీరు, పైనుంచి మాకు ఆర్డర్ కాపీ వచ్చింది, మాకే ఇప్పుడే తెలుసని మా వాలంటీర్ గారు వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత అటు మాకు ముందుగా చెప్పాలి కదా అని అడిగిన అమ్మాయి మీద చేయి చేసుకోబోయారు. చేయి చేసుకునే వీడియో మాత్రం తీలేదు. వీళ్ళు అరిసిన వీడియో మాత్రం తీసి సార్కి పెట్టారు. అందుకని సార్ ఏం చెప్పారంటే ఆఫీసుకు పోతే మీరు దాడి చేస్తే చాలు, మా ఆఫీసర్లు దాడి చేయరు, మీరు ఎందుకు అలా చెప్తారు, మా ఆఫీసర్లు మా కండిషన్లో మేము ఉంటాము అని చెప్పి సార్ చెప్పారు సార్. మాకు ఆర్డర్ కాపీ వస్తేనే మేము చెట్టు తొలగించాము. కావాలి సార్, దేవుడు చెట్టు కావాలి. మేము ప్రతి వారం దీపం పెట్టుకుంటాం సార్. ఇది దాదాపు 2 నెలల నుంచి జరుగుతుంది. మా పాప బాగాలేకపోతే ప్రతిరోజు సాయంత్రం పోయి నేను దీపం పెడితే నన్ను వీడియో తీశారు సార్. కారణం ఏంది, ఏ తప్పు చేశానని నన్ను వీడియో తీశారు. అందరూ ఉండకూడదని నేను ఒక్కదాన్ని పోయి దీపం పెట్టాను, దానికి వాళ్ళు వచ్చి వీడియో తీశారు. ఎందుకు తీశారని అడిగితే సచివాలయంలో మేడం వాళ్ళు చెప్పారు, అందుకని తీసాము. కావాలంటే సచివాలయం పోయి కనుక్కోండి,
अंदर सर मंगलवार मंगलवार मे आंजनेय स्वामी की मैं उपयोगुटा सर एवरो शक्ति रगटा अच्छी वीडियो दीस मम्मल ने दाने वाटे मैं भर्त तो तक वेक दाँ वीडियो दीसे दाने पोली स्टेशन इधम न्याय सर एंटे सचिवालय में दीम वाल पेर अड़गर मोहन सार गार राजू सार गार पेर तेदंट फोन नंबर आ चेट्टु निन्नु एवरिकि चेप्पकन्ना चेयकन्ना सडनंगा वच्चि चेट्टु तोलगिंचेसि एत्तुकेल्लि खाली प्लेस लो पडेशारु पडेसिन तप्पि वेम नायं अनि चेप्पि मे रोड लो कूर्चुंडिपोयां ओक्करु कूडा समाधानं चेप्पकन्ना मम्मल्नि तप्पिंचुकोनि मोत्तंदरू वेळ्ळारु मे वेंटने सचिवालयं पोयां पोते अम्म मीदकि वच्चि एंदम्मा मीरु मा दग्गरिकि वच्चि अडुगुतुन्नारनि आयन एंदिवे एंदिवे अनुकोनि पैकि वच्चाडु चेयेत्तुकोनि सर इंकड़ न्यायम जरगद ओ प्लेस मैं पोना सार अड़की पे आये तरह गंट सेपा तर पीपी तीसम रोड कटा का मेमेम चेयलेम अद सर चट इन संवस पूजा कावाली मे पिल साको मम्मी सर एड्पारे आने चटा गुड़ेमो मे चपलेम्मा अभी मैं चेवल्स मेसाऊन आई ना रास्क समाधान चपाड़ अभी आड़वा चप्पन समाधानमे का अंत राशि समाधान चपाड़ मेमच्चा मेमच्चे आ चट्टे एटे असल मन चचिपते अटे मैं चट्ट पैटन तो पड़कना चट्ट कूचना इनकंत अन्यायम चैर मैं जरूरी मदे स्था में मल्ल चट वाले लेदा मैं चचिपड़ा सिद्धपड़ता कावाली विविध संस्थल प्रतिनिधुलु कोटा सुनील कुमार श्रीहरी वेंकटेश्वर्लु स्थानिकुलु मंजुला वेंकटेश्वर्लु सुकन्या अंजम्मा तदितरुलु पाल्गोन्नारु चाइना भारत सरहद्दुलो जरिगिन दाडिलो असुवुलु बासिन अमर जवानुलकु जौहर्लु अनि पट्टण सीए दशरथ रामाराव तेलिपारु गूडूरुलोनि ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో అమర జవానులకు నివాళులు అర్పించారు గూడూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వీర జవానులకు పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పట్టణ సీఏ దశరథ రామారావు మాట్లాడుతూ దేశం కోసం జవానులు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు వారిని మనమందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు ఇంకా పలువురు మాట్లాడారు సైనికులు ఆర్మీ మన ఆర్మీ బాహాబాగి ఆయక ఒకన్నొకరు రెచ్చగొట్టుకొని యాక్చువల్గా మనవల మీద సైనికులు దుర్సుగా ప్రవర్తించి ఇచ్చేసినందువల్ల అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది ఆ సందర్భంలో మన భారతీయులు కూడా చాలా ధీటుగా స్పందించి వాళ్ళ మీద కూడా అటాక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనోళ్ళు ఒక సుమారు మన భారతీయులు ఆర్మీ 23 పర్సన్స్ చనిపోయారని తెలియజేస్తున్నారు దాంట్లో భాగంగా మన ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన కర్నల్ సంతోష్ మహదేక్ వీరమరణం పొందారు కనుక వారి యొక్క వీరమన్నానికి భారతదేశ ప్రతి ప్రౌడు గర్వించి ఈరోజు ఉదయం 11 గంటలకు మా పోలీస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అదేవిధంగా మా నెల్లూరు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు 11 గంటలకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్క భారతీయుల ఉత్తేజం ఇంటిగ్రిటీ పెరగాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్క భారతీయుడు అదేవిధంగా ప్రతి ఒక్క పోలీసు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సైదులు బ్రహ్మనాయుడు సిబ్బంది పాల్గొన్నారు ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను మరోమారు నిలబెట్టుకున్నారంటూ మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావు పేర్కొన్నారు గూడూరులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు మగ్దూమ్ మొహద్దీన్ జహీర్ షంషీర్ జమీర్ అర్షద్ షాకిర్ తదితరులు పాల్గొన్నారు ప్రియతమ నేత జగనన్న నిన్న అసెంబ్లీలో ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదించడం అదేవిధంగా 2010లో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలి అనే దానికి ముందుకి కేంద్రాన్ని పంపించే సందర్భంగా మేము మా మైనారిటీ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అనే విషయం మీద భారతదేశం అంతా ముస్లిం ప్రజలు అభద్రతా భావంతో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్ఆర్సీని ఎన్పిఆర్ని వ్యతిరేకిస్తూ
రోడ్లమీదకొచ్చి చిన్న పెద్ద ముస్లిం ముతక ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద పోరాటాలు చేశారు ఈ పోరాటాలకి ఈ పోరాటాల మీద విజయం సాధించడమే నిన్న అసెంబ్లీలో మా ఉప ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం ఈ ఆమోదించడంలో ముఖ్య పాత్ర పోషించిన నెల్లూరు ప్రజల ముత్తుబిడ్డ మా అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు పెళ్లగపల్లి ప్రసాదరావు గారు అదేవిధంగా దీనికి సమ్మతం తెలిపిన ప్రతి ఒక్క మంత్రికి అదేవిధంగా ప్రతి ఒక్క శాసనసభ్యుడికి ముఖ్యంగా మా హృదయాల్లో నిలిచిపోయిన రాజన్న బిడ్డ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో జీవించేటటువంటి అందరూ కూడా నిన్నటి దినము ఆంధ్ర రాష్ట్రంలోని అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి ఎన్ఆర్సి తీర్మానాన్ని బలపరిచినటువంటి శాసనసభ్యులైతేనేమి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి డిప్యూటీ సీఎం అంజద్ బాషాబాయ్ గారు అయితేనేమి అలాగే మంత్రులైతేనేమి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి నిన్న దినం ఏదైతే ప్రవేశపెట్టారో ఆ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మేము బిల్లు ఎటువంటి బిల్లు కూడా ఎన్ఆర్సీకి అనుకూలంగా మేము చెయ్యము ఈ రాష్ట్రంలో నల్ల చట్టాలకు తావులేదు మైనారిటీలు అభద్రతా భావంతో ఉండవలసిన అవసరం లేదు నా రాష్ట్రంలో ఒక్క ముస్లిం సోదరుని కూడా ఎటువంటి కూడా నష్టం వాటిల్లేటటువంటి అవకాశాన్ని నేను కల్పించను అని మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు గత కొంతకాలం నుంచి దాదాపు 3-4 నెలల పాటు ఢిల్లీలో షాహీన్ బాగ్ నుంచి గూడూరులో షాహీన్ బాగ్ వరకు కూడా మనం చూస్తూ వచ్చాము అనేక నిరసన కార్యక్రమాలు అనేక రకంగా పోరాటాలు అనేక రకమైనటువంటి ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తూ మన జగనన్న మాత్రమే మనకు ఫస్ట్ నుంచి కూడా మన జగనన్న మన రాజశేఖర రెడ్డి గారు చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు మనకు ఇచ్చింది వీరు మాత్రమే ఇప్పుడు ఎన్ఆర్సి గురించి ఫస్ట్ నుంచి కూడా జగనన్న చెప్తున్నారు మేము వ్యతిరేకమే ఇప్పుడు ఈ తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది మేము ఇక్కడ గూడూరులో జరిగిన ధర్నాలకు కానివ్వండి మామూలుగా చేసిన నిరసనలకు కూడా మేము ఆ రోజు చెప్పాము ఈరోజు తీర్మానం చాలామంది అనేక రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేశారు ఆ సందర్భంలో మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆనాడు తెలియజేశాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటారు ఎవరికి ఎన్ఆర్సి విషయంలో అనుమానాలు వద్దని చెప్తూనే వస్తున్నాం మేము వైఎస్ఆర్ పార్టీగా కొంతమంది రెచ్చగొట్టారు మమ్మల్ని మీరు రాజీనామాలు చేయండి లేదు మా ముఖ్యమంత్రి గారు మాట తప్పరు ఆయన మాట మీద నిలబడే మనిషి అని ఆనాడు కూడా చెప్పాము అదేవిధంగా నిన్న దానికి నిదర్శనం అసెంబ్లీలో 150 మంది ఎమ్మెల్యేలు 151 మంది మా ముఖ్యమంత్రి గారితో మంత్రి మండలి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మా నెల్లూరు మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ అక్కడ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు వెలగపల్లి వరప్రసాద్ గారు అందరూ దీనికి చాలా చాలా సహకరి ఈ ఎన్టీఆర్ ఎన్ఆర్సీ మీద అందరూ ధర్నాలు అన్ని చేస్తూ ఉంటే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సమక్షంలో కడపలో మీటింగ్ జరిగినప్పుడు మేము ఖచ్చితంగా అసెంబ్లీలో దీని మీద వ్యతిరేకంగా తీర్మానం చేసి అని ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి వ్యతిరేకంగా ఆ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి ఇచ్చిన మాట నిలబెట్టున్నారు ఒక్క ఇచ్చిన మాట వారంలోపు పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామంటూ ఎంఈఓ నందకుమార్ తెలిపారు సైదాపురంలోని అరుంధతీయవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాలను ఆయన తనిఖీ చేశారు సైదాపురంలోని అరుంధతీయవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాలను గురువారం ఎంఈఓ నందకుమార్ తనిఖీ చేశారు అక్కడి పనులను ఆయన పరిశీలించారు విద్యార్థులకు అవసరమైన వాటిని గుర్తించారు అనంతరం ఎంఈఓ నందకుమార్ మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పిస్తామని చెప్పారు గదుల్లో ఫ్లోరింగ్ నీటి ట్యాంకును వారంలోపు ఏర్పాటు చేస్తామని వివరించారు ఈ నాడు నేడు భాగంగా ప్రతిరోజు మేము ఎక్కువగా స్కూల్ విజిట్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి పనులు మేము పర్యవేక్షించిన భాగంగా ఈరోజు సైదాపురం అరుంధతి వాడ పాఠశాలకు రావడం జరిగింది చూస్తున్నాము ఇక్కడ చక్కగా పనులు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఈ వాటర్ ట్యాంక్ కోసం గుంటలు దూడడం అయితే తర్వాత టైల్స్ వేసి దానికోసం రూమ్స్ మొత్తం సరి చేయడం అయితే ముఖ్యంగా కరెంటు పని ప్రతి పాట ప్రతి తరగతికి 4 ఫ్యాన్లు లేకన
18 ఫ్యాన్ల 9 రకాల వర్కులు అద్భుతంగా జరిగేదానికి సైమల్టేనియస్గా మేము అన్నీ ఒకేసారి మేము పాలన నుంచి పని జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ నాడు నేర్పు పాఠశాలకు సంబంధించి 30 మంది హెడ్మాస్టర్ కూడా ఈరోజు పిలిచి వాళ్ళని మేము మానిటరింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు సరి చేసుకోవాల్సిందని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ పాఠశాలలో మాకు గతంలో సర్పంచ్ హస్బెండ్ యొక్క ఆధ్వర్యంలో అయితేనేమి, పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అయితేనేమి, మా హెడ్ మాస్టర్ యొక్క చొరవతో చాలా చక్కగా ఆయన ప్రతిరోజు పాఠశాలకు వచ్చి చేస్తున్నారు. అది కాకుండా మేము చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు గవర్నమెంట్ ఎస్టిమేషన్ ఇచ్చి ఉంటుందండి, ప్రతి పనికి ఎస్టిమేషన్ ఇస్తారు, ఆ ఎస్టిమేషన్ ప్రకారం మేము ఇవ్వగలమే కానీ అంతకన్నా ఎక్కువగా కావాలని కోరితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందువల్లంటే హెడ్ మాస్టర్గా ఆ పవర్ లేదు, ఎందువల్లంటే మాకు ప్రతి ఒక ఎస్టిమేషన్ ఉంది, ఆ ఎస్టిమేషన్ ట్యాంక్ అనుకోండి, ఆ ట్యాంక్కి ఎంత ఎస్టిమేషన్ ఇవ్వాలా, తప్ప వాళ్ళు అడిగినంత ఇవ్వలేదు కదా, దీనివల్ల కొంత ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి మేము వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మన పాఠశాల మన బడి. ప్రధాని నరేంద్ర మోదీ దేశం గర్వించదగ్గ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి బీజేపీ నినాదం పేరిట ఇంటింటికి నాయకులు వెళ్లి కరపత్రాలు అందజేశారు. ముందుగా వీర సైనికులకు వారు నివాళులర్పించారు. మనుబోలు ప్రాంతంలో బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ప్రధాని ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు ఓడూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. ప్రధాని తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజలకు వివరించామని చెప్పారు. పౌరసత్వ బిల్లు తీసుకురావడం, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగింది అంటే ఒక సీసీ రోడ్లు, డ్రైన్ కాలువలు కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చింది తప్ప ఇంకా వేరే ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇంకా లోటు బడ్జెట్లోకి తీసుకుపోయే కార్యక్రమాలు చకచకా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక నినాదంతో పనిచేస్తూ పోతూ ఉంటే ఈ రాష్ట్రం మాత్రం గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసంగా రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బుని, రాష్ట్ర ఖజానా అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా అప్పులు తెచ్చి ఇంకా అప్పుల్లో కూరుస్తూ డైరెక్ట్గా ప్రభుత్వ డబ్బుని ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇస్తూ సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. గౌరవనీయులు, శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు కేంద్రం చేసిన అభివృద్ధి పనుల యొక్క జాబితాను ఇంటింటికి గడప గడపకు చేరవేయటం కోసము మనుబోలు మండల శాఖ నుంచి మేము ఈరోజు ప్రారంభించినాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు అట్టడుగు ప్రజలకు చేరే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టినారు. ఈరోజు రేషన్ ద్వారా ఇచ్చిన బియ్యం 3 విడతలైతేనేమి, అవి నరేంద్ర మోడీ గారి కేంద్రం నుంచి వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చి మేమిచ్చామని చెప్పుకుంటున్న 1000 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాదు, అది నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి అట్టడుగు వరకు ప్రజల్లోకి చొచ్చుకోపోవటానికి ప్రతి కార్యకర్త ఎంతో కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయాలతో దేశం అభ్యున్నత కోసం పాటుపడుతున్నారు. ఆర్టికల్ 370 అయితేనేమి, త్రిపుల్ తలాక్ అయితేనేమి, అలాగే సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి, ఆ రామమందిర జన్మభూమి వివాదాస్పదమైన రామమందిరం గురించి అయితేనేమి, వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ వారికి వారి పవిత్ర ఆత్మ చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ వృద్ధ ఊరికైపోదు, వాళ్ళ ఆశయం కోసం మేమందరం పనిచేస్తాం. ఈ నెల 19వ తేదీ నరేంద్ర మోడీ గారి భేటీ అయి చైనాకి చుక్కలు చూపించే తరుణంలో మన భారత ప్రభుత్వం వేచి ఉంది. వాళ్ళ పవిత్ర ఆత్మ శాంతి చేకూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా శ్రీనివాసులు, చల్లా లక్ష్మయ్య, వెంకయ్య, సుధాకర్, ముప్పవరపు చిన్న తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో లేఅవుట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. నవరత్నాల్లో భాగంగా వచ్చే నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో సర్వే నంబర్ 843లో 5 ఎకరాల 21 సెంట్ల భూమిలో లేఅవుట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అక్కడ యంత్రాలతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో చేస్తున్నారు. ఈ లేఅవుట్లో 168 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, కొండూరు రామచంద్రారెడ్డి, తారకేష్ రెడ్డి, మనోహర్, నరేష్, జనార్దన్, శ్రీకాంత్, రవి, షేక్ రఫీ బాషా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరులో తాజాగా మరో 2 కరోనా కేసులు. అప్రమత్తమైన అధికారులు, కరోనా కట్టడికి జాగ్రత్తలు అవసరం. అమరులైన జవాన్లకు ఘన నివాళి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఎస్పీ హర్షవర్ధన్. చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్, సమరత సేవా సంస్థ ప్రతినిధులు, స్థానికులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం, ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మైనార్టీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.